సార్ పేదలు మళ్ళీ పొరపాటు చేస్తే పేదవాళ్ళు మిగలరంట ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పొరపాటు చేస్తే అంటే నాకేమనిపించింది అంటే మళ్ళీ పొరపాటు కాదు వచ్చే ఎన్నికల్లో పొరపాటు చేసి ఆయన మళ్ళీ అనలేదులే వచ్చే ఎన్నికల్లో పొరపాటు చేస్తే పేదవాళ్ళు మిగలరు అన్నాడు ఆయన అంటే నాకు అనిపించింది ఆల్రెడీ ఒకసారి చేశారు మళ్ళీ చేస్తారా అనేది ఒక చర్చ మీకేమనిపిస్తుంది ప్రజలు పొరపాటు చేయాలా వద్దా ఆయన కరెక్టే చెప్పాడు మళ్ళీ ఎన్నికల్లో పొరపాటు చేయొద్దు నాకు ఓటేసి అని ఆయన చెప్పకనే చెప్పాడు సరే ఆయన ముతక విమర్శలు నేను జోలు వెళ్ళాలనే కానీ మాతో మీకు వచ్చిన సమస్యలు ఏంటంటే ఈ ముతక విమర్శలు తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే సమస్యల మీద ఒక లీగల్ పాయింట్ ఉన్నప్పుడు స్పందించలేం డిఫికల్టీ అయితే ఈ సందర్భంలో వికే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇప్పుడు నేనేదో సస్పెండ్ అయ్యానని ఆయన్ని నన్ను కలిపి కోర్టులో ఇప్పించి మా ఇద్దరిని ట్రోల్ చేస్తున్నారు పాప వాళ్ళు వాళ్ళ మాట్లాడుకునే మాటలకి దానికి అసలు మనం స్పందించాల్సి ఉంటుంది అయితే ఈరోజు మాట్లాడిన దాంట్లో మా ఇద్దరు ఫోటోలు పెట్టి ట్రోల్ చేసేస్తున్నారు పొలిటికల్ పంచి వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళు చేసుకునే దానికి మనం మేమెప్పుడేమండి హైకోర్టు కాదు వికే గారు హైకోర్టులో రికార్డు ఉంటుంది కదా ఎక్కడికి పోదు కానీ అది వాళ్ళు ఏదో పరికమాలిన మాటలు మాట్లాడుకుంటారు ఇది హైయెస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్ హైకోర్టులో నేను దట్ ఎవ్రీబడి నోస్ అయితే ఇక్కడ వికే గారు ఒక అంశం చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇది పొలిటికల్ కి సంబంధించిన అంశం ఈరోజు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సభ 2,06,000 ఎకరాలు 22 ఏలిస్ లో నుంచి తీసేశారు వికే గారు 2,06,000 ఎకరాలు 22 ఏలిస్ నుంచి అంటే ప్రభుత్వ భూమిలో నుంచి నిషేధ భూముల్లో నుంచి తీసేసి ఈ నిషేధ భూముల్లో నుంచి తీసేసి అవి నాన్ ఎలినేషన్ అంటే దాన్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకునే హక్కును కల్పించినారు అసలు ఎంత దుర్మార్గకరమైనటువంటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని వికే గారు మీరు చాలా ఇంపార్టెంట్ జీఓఎంఎస్ నెంబర్ 1110 డేటెడ్ 15/9/2008 6,493.19 సెంట్లు ప్రకాశం జిల్లాలో వ్యాన్ పిక్ లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా నిషేధ భూముల్లో పెట్టారు ఇవన్నీ కూడా నిషేధ భూముల్లో ఉన్నాయి ఈ నిషేధ భూముల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది 6,993 ఎకరాలు ఎన్ఫోర్స్మెంట్ అటాచ్ చేస్తే వికే గారు డేటెడ్ జీఓఎంఎస్ నెంబర్ 162 డేటెడ్ 31/3/2023 ఈ వ్యాన్ పిక్ అటాచ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ లో ఉన్న ప్రతి భూమిని కూడా 22 ఏలిస్ట్ లో నుంచి రిమూవ్ చేసి పడేశారు రైతుల కోసం నౌ ది ఎంటైర్ ది ఆల్ ది ల్యాండ్స్ విచ్ వర్ నో దట్ ఇస్ వాట్ ఇట్ వాజ్ మెన్షన్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీస్ ల్యాండ్స్ వర్ అటాచ్డ్ బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నౌ వాట్ దే ఆర్ గోయింగ్ టు డు ఈ వ్యాన్ పిక్ లో ఉన్నటువంటి అటాచ్మెంట్ ముతక భాషలో మాట్లాడకపోయినా ప్రజలకు అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పండి అసలు ఇది ఎందుకు చేశారు ఇవాళ చుక్కల భూములు అనే పేరుతో ఎందుకు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యాన్ పిక్ లో భూములన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి ఆయన కేసులకు సంబంధించినటువంటి వ్యాన్ పిక్ లో ఈ భూములన్నింటినీ రేపొద్దున ఎవిడెన్స్ మొత్తాన్ని డిసప్పియర్ చేయడానికి వీటిని 22 ఏలిస్ లో నుంచి బయటకు పెట్టేసి ఈ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా రేపొద్దున ఎవిడెన్స్ లేకుండా ఈయనకున్నటువంటి అవకాశాన్ని బట్టి మొత్తాన్ని కూడా రేపు ఎవిడెన్స్ డిస్మాంటిల్ చేయడానికి చేసిన పన్నాగం ఈ రోజు ప్రజలకి 22 ఏలిస్ట్ లో నుంచి 2,00,000 ఎకరాలు తీసేస్తున్నామన్నటువంటి చర్యల్లో భాగంగా ఆయన కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ల్యాండ్స్ ను కూడా ఎన్ఫోర్స్మెంట్ 22 ఏలిస్ట్ లో నుంచి తీసేశారు 22 ఏలిస్ట్ లో నుంచి తీసేయటం వల్ల ఏమైపోతుంది అంటే రేపొద్దున ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవి కూడా ఈ రేపొద్దున ఈ ఎవిడెన్స్ కింద పనికి రాకుండా పోతాయి సో ఆటోమేటిక్ గా తనకు ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకొని తన కేసుల్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని డిసప్పియర్ చేయడానికి చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకురావడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తాను ఇట్స్ మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీ అండ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ డిసప్పియరింగ్ ది ఎవిడెన్స్ ఇది పూర్తిగా అట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆలోచనలో ఉన్న ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ అధికారిక ఉత్తర్వుతో ఏ విధంగా అటాచ్మెంట్ 22 ఏలిస్ట్ లో నుంచి తీసేస్తుంది అసలు ఒకసారి అటాచ్మెంట్ చేసిందంటే అర్థమేంటి వెంకటకృష్ణ గారు దాంట్లో చుక్క ఏలు పెట్టడానికి కూడా అవకాశం లేదు అలాంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని మీరు ఏ విధంగా 22 ఏలిస్ట్ లో నుంచి తీసేస్తారు ఇది కలెక్టర్లకి తెలియదా ఈ విషయం
ఇది ఎస్పీ ఇది ఇది ప్రభుత్వ అధికారులకు తెలియదా? మరి ఎట్లా తీసేశారు? దీని మీద నాకు వెరీ రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ ఈ డాక్యుమెంట్స్ వచ్చినాయి. అనుకోకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 లక్షల ఎకరాలని 22 ఏళ్ళ నుంచి తీసేయటం, అనుకోకుండా ఈ రోజు నా దగ్గరకు రావటం, ఖచ్చితంగా దీని మీద రాష్ట్రంలో మాత్రం న్యాయ పోరాటం చేయడానికి మాత్రం విఆర్ రెడీ. రైట్, వెంకటరెడ్డి గారు ఇక్కడ 2 విషయాలు. అదే మొదటి